మీ పిల్లలు ఫారిన్ లో చదవాలనేది మీ కల, మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్కారం గురుగారు. శ్రీ మాత్రే నమః. గురుగారు, ఏప్రిల్ చివరి వారం నుంచి ఆగస్టు వరకు ముహూర్తాలు లేవు, శుభకార్యాలు చేయడానికి పనికిరావు ఈ రోజులన్నీ అంటున్నారు కదా, ఎందుకని గురుగారు? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినామ్నపి చేతాంసి దేవీ భగవతీ హిసా బలాయ కృషమోహాయ మహామాయా ప్రయశ్చతి. మూఢము అని అంటే గనక దీనిని గుడ్డి రోజులు అని అంటూ ఉంటారు. అంటే ఎప్పుడైతే సూర్యుడు అంటే రవి శుక్రుడితో కానీ గురువుతో కానీ కలిసి ఉన్నప్పుడు గురుమూఢ్యమి అలాగే శుక్రమౌఢ్యమి అంటూ ఉంటారు. ఇప్పుడు శుక్రమౌఢ్యమి నడుస్తుంది మనకు. అయితే ఈ మౌఢ్య కాలమునందు సూర్యుడు శుభ ఫలితాలను ఇవ్వడు. అంటే సూర్యుడు కానీ సూర్యుడితో కలిసి ఉన్నటువంటి గ్రహం కానీ సూర్యుడి యొక్క దృష్టితో ఉన్నటువంటి గ్రహం కానీ మనకు శుభ ఫలితాలు ఇవ్వడు. మనకు శుభాన్ని చేకూర్చే గ్రహాలు జాతకంలో రెండు గ్రహాలు ఉంటాయి, ఒకటి గురుగ్రహము, రెండు శుక్రగ్రహము. దీని యొక్క దృష్టి చేత కానీ లేదు అంటే సూర్యుడి యొక్క గ్రహగమనము ఈ యొక్క గ్రహాల మీద పడడం చేత కానీ లేదా ఈ గ్రహాలు వాటితో సూర్యుడితో కలిసి ఉంటే దీనిని ఏమంటారు అంటే హస్తంగతము అని అంటారు. అంటే సూర్యుడి యొక్క కాంతి చేత ఈ గ్రహాలు క్షీణించబడుతూ ఉంటాయి. కాబట్టి వాటి ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో మనిషి జీవితంలో అవి రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మూఢమునందు, మౌఢ్యమి అంటే అర్థం ఏంటంటే గుడ్డి రోజులు అని అంటాం, అంటే శుభానికి పనికిరాని రోజులు అని అంటూ ఉంటాం. అందులో చేయకూడనటువంటి కర్మలు కొన్ని చెప్పారు. మొట్టమొదటిగా వివాహం చేయరాదు, గృహప్రవేశం చేయరాదు, శంకుస్థాపనాది ముహూర్తాలు చేయరాదు, అలాగే నూతన నామకరణం కానివ్వండి, అలాగే వస్త్రధారణ కానివ్వండి, ఇవి చేయకూడదు అని చెప్పేసి శాస్త్రవచనం చెప్పడం జరిగింది. కాబట్టి మూఢము అన్నదానికి అర్థం ఏంటి అంటే ఇవి మనకు పనికిరానటువంటి రోజులు. ఈ రోజులలో మనం ఒకవేళ ఏదైనా శుభకార్యం చేస్తే ఆ గ్రహం నుంచి వచ్చే, ఇప్పుడు శుక్రగ్రహం ఉంది, శుక్రగ్రహము దేనికి సంకేతము అంటే ఐశ్వర్యానికి సూచిక, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచడానికి సూచిక. లగ్జరీ లైఫ్ని అనుభవించాలన్నా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండాలన్నా శుక్రగ్రహం అంటే సంతానం కావాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం కావాలి. ఈ మూడు కూడా వివాహానికి సూచించేటటువంటి అంశాలు. కనుక శుక్రగ్రహం క్షీణించినప్పుడు ఏమవుతుందంటే దాని నుంచి వచ్చేటటువంటి ఫలితాలు మానవ జీవితానికి రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ మూఢమునందు శుభకార్యాలు చేయడానికి నిషిద్ధము అని చెప్పడం జరిగింది. ఇది మనకు ఏప్రిల్ 27వ తారీఖు రోజున ప్రారంభమైంది. ఆగస్టు 8వ తారీఖు వరకు ఈ మూఢాలు అనేటటువంటివి కొనసాగుతూ ఉంటాయి. ఆగస్టు 8వ తారీఖు తర్వాత మనం గృహప్రవేశాది శుభముహూర్తాలు కానీ వివాహాది శుభముహూర్తాలు కానీ అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనువైనటువంటి రోజు ఆగస్టు 8 తర్వాత మనకు శుభాన్ని కలిగించేటటువంటి రోజులు వస్తూ ఉంటాయి. అందుకే ఈ శుభం కలిగేటటువంటి రోజుల వరకు వెయిట్ చేయవలసిందే. మీరు మూఢాలు అని అంటున్నారు అని అంటే చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది వీటిని పట్టించుకోకుండా శుభకార్యాలు చేసుకోవడము, లేదంటే కొత్త ఇంట్లోకి మాకు సమయం లేదండి మేము వెళ్ళిపోతాము, చిన్న సత్రావృతమైన చేసుకుని వెళ్ళిపోతాం, అలా చేసుకోవడం అనేటటువంటిది కూడా కరెక్ట్ కాదు. శుభముహూర్తాలు ఉంటేనే మనం ఏదైనా పని చేయడానికి, ఎందుకంటే మనిషి జీవితంలో ముహూర్త బలం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యతతో సంతరించుకుంది. మనం చేసినటువంటి ముహూర్తమే మన జీవిత గమ్యాన్ని నిర్ణయించేటటువంటి ముహూర్తం. అందుకే వివాహంలో సుముహూర్తము అనేటటువంటిది ఒకటి తీస్తూ ఉంటారు, టైమింగ్ అనేటటువంటిది. ఆ టైమింగ్ ఎంత పర్టికులర్ అంటే సుముహూర్తము అనేటటువంటిది ఆ సుముహూర్తానికి ముక్కోటి దేవతలు వచ్చి కళ్యాణ మండపం మీద ఆసీనులయ్యి ఆ శుభముహూర్తంలో మనల్ని ఆశీర్వదించి వెళతారు. కాబట్టి దానిని సుముహూర్తము అని అంటూ ఉంటారు. ఆ సమయంలో చేసేదానికి సకల దేవతల యొక్క అనుగ్రహం దొరుకుతుంది. ముహూర్తం తప్పి మనము ఏదైనా ముహూర్త కాని వేళలో పెట్టుకున్నామనుకోండి దుష్టశక్తులు వచ్చి మన మీద కూర్చుంటాయి అనేటటువంటి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అదృష్టమైనటువంటి దానికి దేవతలు ఎలా వస్తారో దురదృష్టం మనకు బాగా లేకపోతే, మన జాతకం బాగా లేకపోతే అలాగే దురదృష్ట దేవతలు కూడా వచ్చి మన నెత్తి మీద కూర్చుంటారట. అందుకే ఈ శుభముహూర్తాలు లేనటువంటి ఈ మౌఢ్య కాలంలో శుభముహూర్తాలు చేయడానికి అవకాశం ఉండదు. కనుక దీనిని త్యజించడం అనేటటువంటిది, దూరం పెట్టడం అనేటటువంటిది చాలా మంచిదమ్మా. అనవసరంగా మూఢాలలో శుభకార్యాలు చేయకండి. టైం లేదు మాకు, ఇంకా మాకు వేరే పనులు ఉన్నాయండి, మేము ఈ టైంలోనే చేసు, అలాంటివి ఏమీ వద్దు. టైం లేకపోతే నీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు శుభ సమయంలో చేసుకో. మీకు ఆగస్టు 8వ తారీఖు వరకు మూఢాలే ఉన్నాయి కాబట్టి ఆగస్టు 8 తర్వాత మీరు ఏ కార్యక్రమం అయినా పెట్టుకోండి. ఎందుకంటే
ఒక ఇంటి ఒక గృహప్రవేశం చేయాలి అని అంటే ఆ ఇంట్లో నివసించాలి అని అంటే మనకు అద్భుతమైనటువంటి ముహూర్తం కావాలి. చాలామంది తొందరపాటుతో ఏం చేస్తారు, సరే ముహూర్తాలు ఏమైనా చేయండి, ఎవరినైనా పిలిపించిన వ్రతం చేసుకునో లేదంటే పాలు పొంగించుకొని వెళ్ళిపోదాం తర్వాత పూజలు చేసుకుందాం అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ అలా చేయకండి, ఎందుకంటే ఒక ముహూర్త కాలంలో నువ్వు ఇంట్లో అడుగు పెట్టావు అని అంటే ఆ ముహూర్త బలము చేత నీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ రావాలి కానీ నెగిటివ్ ఎనర్జీ రాకూడదు. లేదు ఒక జీవితకాలంలో నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఈ మూడాలతో దాంతో నాకు సంబంధం లేదు, నేను పెళ్లి చేసుకుంటాను, ఏదో ఒక గుళ్ళో చేసుకుంటాను, ఏదో ఇక్కడ చేసుకుంటాను అంటే నీకు ఏ గుళ్ళో చేసుకున్నా ఎక్కడ చేసుకున్నా నీకు గ్రహ సంచారం బాగాలేదు అని అనుకున్నప్పుడు నీ జీవితకాలంలో మళ్ళీ నువ్వు కష్టాలను అనుభవించడానికే కారకుడు అవుతావు తప్ప సుఖాన్ని అనుభవించలేవు. ఎప్పుడైనా శుభముహూర్తం అనేటటువంటిది చాలా పర్టికులర్ ముహూర్తం అనేటువంటి చాలా బెటర్గా చూసుకొని మనం ముహూర్తాలు పెట్టుకొని శుభకార్యాలు చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుందమ్మా. ఓకే, అయితే గురుగారు వివాహం అయినా ఏదైనా ఆగస్ట్ 8 తర్వాతే అన్నారు కదా, పెళ్లి చూపులు మాట ముచ్చట్లు ఇలాంటివి మాట్లాడుకోవాలి? ఇప్పుడు మాట ముచ్చటకు తప్పు లేదు, మనము చేయడము అనేటటువంటిదే చూసుకుంటాము. దీనికి ఇప్పుడు నాకు సంబంధం వస్తుంది, నేను అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాను లేదా అబ్బాయిని చూడడానికి వెళ్తున్నాను అనడానికి ఒక మంచి రోజు చూసుకొని వెళ్ళి చూడవచ్చు, మాట ముచ్చట చేసుకో అన్ని చేసుకోవచ్చు. కానీ వివాహ పత్రిక రాసుకోవడం కానివ్వండి, లేదు అని అంటే పూలు పండ్లు పెట్టుకోవడం, ఎంగేజ్మెంట్ లాంటివి చేసుకోవడం కానీ అవి నిషిద్ధము. అలాంటి శుభకార్యాలు చేయడానికి పనికిరాదు. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి తినడం కూడా పనికిరాదు. ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం కేవలం చూసి రావాలి, పెళ్లి చూపులు చేసి రావాలి తప్ప వాళ్ళ ఇంట్లో గనక భోజనం లాంటివి కానీ అలాంటివి కానీ పెట్టుకోకూడదు. ఎందుకంటే అలా పెట్టుకుంటే గనక వాళ్ళ సంబంధం దానితో ముడిపడి ఉన్నటువంటి విధంగా మారిపోతుంది. అందుకే కతికితే అతకదు అని అంటుంటారు కదా సామెతలో. ఎప్పుడైనా శుభముహూర్తాల్లోనే తినడం కానీ మనం ఏదైనా చేయడం కానీ జరగాలి తప్ప ఒక అమ్మాయిని చూడడానికో అబ్బాయిని చూడడానికి వెళ్ళినప్పుడు మనం కేవలం పెళ్లి చూపులు అంటే కేవలం చూసి రావాలే తప్ప మనం పదార్థాలు లాంటివి తీసుకో. అదే శుభ సమయాలు అనుకోండి, మీరు తినవచ్చు, అక్కడే ఉండొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఇలాంటి అశుభమైనటువంటి దినాల్లో మనం ఏ పని కూడా చేయకూడదు. పెళ్లి చూపులు చేసుకోవచ్చు, అంటే చేసుకోవలసినటువంటి క్రతువులు కూడా కొన్ని ఉన్నాయి. మూఢాలతో సంబంధం లేకుండా నిత్యావసరాలకు అవసరమైనటువంటి విధానాలు, ఇప్పుడు షాప్ ముహూర్తాలు ఉన్నాయి, షాప్ ఓపెనింగ్ లాంటివి చేసుకోవచ్చు, దానికి తప్పు లేదు. ఎందుకంటే అవి మనిషి జీవితంలో నిత్య అవసరానికి ఉపయోగపడేటువంటి వస్తువులు ఏవైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మూఢాలని చెప్పేసి కార్లు కొనకుండా ఉంటున్నారా, అలాగే ఇంకా వేరే ఇతర వస్తువులు కొనకుండా ఉంటున్నారా? మనిషి జీవితానికి అవసరమైనటువంటివి ఏవైతే ఉంటాయో, ఇల్లు కట్టుకోవడము, గృహప్రవేశం చేసుకోవడము, పెళ్ళిళ్ళు చేసుకోవడము, నామకరణాలు చేసుకో, ఇలాంటివి మనిషి జీవితానికి అవసరమైనటువంటి క్రతువులే మానేయాలి తప్ప కొన్ని కొన్నిటికి ఎగ్జెంప్షన్ ఉంది, అవి చేసుకోవచ్చు, దానికి తప్పేం లేదు, దోషమేం లేదు, అలా చేసుకోవచ్చు. అయితే గురుగారు నామకరణం అనేసరికి ఖచ్చితంగా అది పుట్టిన తర్వాత ఇన్ని రోజులకు చేసుకోవాలి అని చెప్పి అట్లా ఉంటుంది కదా ఆచారము, మరి దాన్ని కూడా చేసుకోవాలి? నామకరణం అనేది పుట్టినటువంటి రోజును పట్టే ఉంటుంది, కానీ ఆ మూఢాలు వచ్చినప్పుడు మాత్రము ఇక దానికి నామకరణం అనేది ఎగ్జెంప్షన్, అంటే పుట్టి దానికి రోజులతోటే సమానం. ఇప్పుడు గర్భధానానికి కానీ నామకరణానికి కానీ శ్రీమంతానికి కానీ వీటన్నిటికీ ఎగ్జెంప్షన్, దీనికి దోషమేం లేదు. కాబట్టి ఇవి చేసుకోవచ్చు, ఇవి నిత్యావసరము కాబట్టి దానికి రోజులతో లెక్క ఉంటుంది తప్ప మూఢాలతో లెక్క ఉండదు, శుభ అశుభాలతో లెక్క ఉండదు. కాబట్టి అవి చేసుకోవచ్చు, చేసుకోకూడదు. మెయిన్గా చెప్పాలి అంటే మూడే, ఒకటి గృహప్రవేశము, తర్వాత వివాహము, అలాగే ఈ యొక్క ఎంగేజ్మెంట్లు లాంటివి చేసుకోకూడదు, అలాగే శంకుస్థాపనలు అంటే భూములు తవ్వడం కానీ బోరు పాయింట్లు వేయడం కానీ ఇవి కూడా పనికిరావు మూఢాలలో. కాబట్టి దీనికి కొన్ని పర్టికులర్ రీజన్స్ కొన్ని ఉన్నాయి. ల్యాండ్లు, ప్రాపర్టీస్ అవి కొనడం, రిజిస్ట్రేషన్స్, భూములు అమ్మడం కొనడం చేసుకోవచ్చు, దానికి దోషమేం లేదు. కేవలం పనికిరానటు ఈ శుభముహూర్తాలు ఇవి మాత్రమే పనికిరావు. అంటే దైవికానికి సంబంధించిన శుభముహూర్తాలు పనికిరావు. మళ్ళీ యజ్ఞయాగ పనికి వస్తాయి, శాంతి కర్మలు పనికి వస్తాయి. అంటే శాంతి కర్మ మీన్స్ ఈ రోజున ఒక ఇంట్లో ఒక అబ్బాయి పుట్టాడు, ఒక మూలా నక్షత్రంలో, జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టాడు, అలాంటి శాంతులు చేసుకోవచ్చు. అంటే శాంతి కర్మలు, యజ్ఞయాగాదులు, శాంతి కర్మలు, దేవతలకు సంబంధించినటువంటి ఉత్సవాలు ఇవి చేసుకోవచ్చు తప్ప మనిషికి నిత్య జీవితంలో ఉండేటటువంటి శుభకర్మలు మాత్రం చేసుకోవడానికి ఈ కాలం నిషిద్ధము. అంటే ఆగస్టు 8 వరకు పనికిరాదు, ఆగస్టు 8 తర్వాత మీరు ఏ కార్యక్రమం అయినా చేసుకోవచ్చమ్మా. ఓకే, నమస్కారం గురువారు.